తెలంగాణ ఏపీ మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. నాగార్జున సాగర్ దగ్గర రెండో రోజు భద్రత కొనసాగుతోంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారిని మూసివేశారు. పోలీసుల పహారాలో జల విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. 6 టర్బైన్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుల దగ్గర రెండో రోజు భద్రత కొనసాగిస్తోంది ఏపీ సర్కార్. రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల దగ్గర భద్రతను పెంచడంతో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం దగ్గరకు వచ్చిన ఏపీ అధికారులను అడ్డుకున్నారు రాష్ట పోలీసులు. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను సాగర్ బ్రిడ్జిపై ఆపివేశారు. విద్యుత్ ఉత్పత్తి దగ్గరకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు పోలీసులు. దీంతో వెనుదిరిగిపోయారు ఏపీ అధికారులు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం దగ్గర ఏపీ జెన్కో అధికారులను అడ్డుకున్నారు తెలంగాణ పోలీసులు. విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామన్నారు ఏపీ అధికారులు. అయితే 776 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇప్పుడు 823 అడుగుల నీటిమట్టం ఉన్నా విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అభ్యంతరం చెబుతోంది. దీనిపై ఏపీ జెన్కో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతుంది. అయితే రెండు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. ఆ విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలి అని చెప్పేసి ఏపీ అధికారులందరూ కూడా సిఈని గెలవడానికి వచ్చారు. దాంతో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అయితే వాళ్ళు వినతిపత్రంలో ఏం రాశారు, అసలు ఏం వినతిపత్రం ఇవ్వాలనుకున్నారు, మాట్లాడేందుకు మనతో పాటు ఏపీ అధికారులు ఉన్నారు, అడివో గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీరు సిఈని కలిసి ఏం చెప్పాలనుకున్నారు? సిఈ కలిసి ఇప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు అసలు వాటర్ రాకుండానే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకి ఇటు సాగర్ కింద చాలామంది రైతులకి, వ్యవసాయానికి సంబంధించిన రైతులందరూ ఉండరు, దానివల్ల నష్టపోతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని మేము రావటం జరిగింది. అయితే మాకు పోలీసులు ఇక్కడ సహకరించలేదు. ఫోన్లో ఎస్సీ గారిని కూడా, వాళ్ళ సీ గారి, మన ఎన్ఎస్పి సీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ వచ్చి మా దగ్గర నుంచి వినతి పత్రం తీసుకొని ప్రభుత్వం దృష్టిలో పెట్టమని, కానీ వాళ్ళు దానికి కూడా సహకరించలేదు. కాబట్టి మేము శాంతియుత వాతావరణంలో వెనక్కి వెళ్ళిపోతున్నాం. చెప్పండి సార్, తెలంగాణ ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్తుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలంలో నీళ్లు మొత్తం కూడా వృధా అవుతాయి. అంటే వృధా అయ్యే నీటిని మేము విద్యుత్ తయారు చేస్తున్నాం, తర్వాత వచ్చే నీళ్లు కూడా డ్యామ్కు సరిపోతాయి, అదేవిధంగా రెండు రాష్ట్రాలకు కూడా సరిపోతాయి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చెప్తారు. రాబోయే నీరు అనేది మనం అంచనా వేయలేము, వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. ఇది న్యాచురల్గా వర్షం వచ్చి డ్యామ్ నిండి ఏదైనా ఎక్స్ట్రా ఏర్పడినప్పుడు దానికి సంబంధించి ఇక్కడ వాటర్ అనేది స్టోరేజ్ ఉంటుంది. అంతేగాని రాబోయే ఎంత వాటర్ వస్తుంది, కాబట్టి ఇప్పుడే మనం దీన్ని యూటిలైజ్ చేసుకుందామంటే రేపు త్రాగడానికి కూడా మా ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా, అలాగనే తెలంగాణలో కొన్ని ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది ఉంటుంది. అయితే రెండు సంవత్సరాల క్రితము 766 అడుగులు ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తికి అనుమతించిన ఏపీ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్తుంది, ఎందుకు దీన్ని రాదంతం చేస్తుంది? ఇప్పుడు లేదు కదా, వాటర్ స్టోరేజ్ అంతగా లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలకు కూడా, మనం ఉన్న వాటిలో ప్రజల రైతాంగానికి కూడా ముందు, ఎందుకంటే వ్యవసాయ సీజన్, ఇప్పుడు ముందు వ్యవసాయ సీజన్లో మనం ఏంటంటే ఉత్పత్తి, మనకి తినడానికి తిండి కావాలి, అటువంటి దృష్టిలో పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. అదే సార్, ఇప్పుడు 823 అడుగులు ఇప్పుడు ఉన్నది ప్రజెంట్, కానీ గతంలో 776 అడుగులకు కూడా విద్యుత్ ఉత్పత్తికి అనుమతించిన ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు రాదంతం చేస్తుంది అనేది నీ క్వశ్చన్. అప్పుడు నెక్స్ట్ టైం అనే టైం ఇచ్చేసి ఉండొచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం చేస్తున్నాం, అది వాళ్ళ దృష్టిలో ఏమన్నా చూడండి. ఎన్ఎస్పికి సంబంధించిన సి గారు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు, ఒకసారి ఆయన వాయిస్ కూడా మనం విందాము. ఒకసారి ఎస్ఐ గారితో, రైతాంగాన్ని ప్రయోజనాలని మనం పణంగా పెడుతున్నాము, మనం రైతాంగానికి రేపొద్దున ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశంతో మా ప్రొటెస్ట్ తెలియజేయడానికి వచ్చాం అంతే. మా ఒక 2 సంవత్సరాల క్రితము 776 అడుగులు ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తికి అనుమతించిన ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆబ్జెక్షన్ చెప్తున్నది? 2 సంవత్సరాల క్రితం 776 అడుగులకి, అంటే ఇలా సంవత్సరం మొదట్లోనే ఇచ్చారన్న మీ ఉద్దేశం? అవును, సంవత్సరం మొదట్లో ఇచ్చిండు.
అది ఎట్లా ఇస్తారు మీరు? ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా వర్షాకాలమే కదా, వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వృధా అవుతుంది నీళ్లు, సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీటినే ఉపయోగించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది కదా. అంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వాటర్ కూడా రెండు రాష్ట్రాలకు సరిపోతాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నది. అంటే ఎందుకు ఈ ఇష్యూ చేయాల్సి వస్తుంది అని? రెండు సంవత్సరాలుగానే డ్యామ్ నిండుతుంది. అంతకు ముందు సంవత్సరాలు మరి మీరు తెలుసుకుని ఉండవచ్చు, 10 సంవత్సరాల నుంచి డ్యామ్ ఎప్పుడు సరిగా నిండటం లేదు. మనకి 132 టీఎంసీ రైట్ మేనకి ఇవ్వాల్సినప్పుడు గత 2 సంవత్సరాలుగానే ఇచ్చారు. అంతకు ముందు సంవత్సరంలో 110 టీఎంసీ, 70 టీఎంసీ, 17 టీఎంసీ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. డ్యామ్ నిండి మీరు డ్యామ్ నిండుతుందని ఇప్పుడే ఎట్లా చెప్పగలరు? కనీసం నీటి మట్టానికి చేరుకున్న తర్వాత మనం పర్వర్ ప్రొడక్షన్ చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏముంటుంది? అబ్జెక్షన్ ఏముండదు. ఏదైనా రైతాంగానికి వాళ్ళ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనేదే మా ప్రొటెస్ట్. అంతకంటే ఏం లేదు. చూడొచ్చు అటు ఏపీ అధికారులు మాత్రము అంటే వర్షాలు వస్తాయో రావో దాంతో మేము ఇది అబ్జెక్షన్ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఎలాంటి వ్యతిరేకత మాత్రం మా వైపు లేదు అని చెప్పేసి చెప్పొస్తున్నారు. అటు తెలంగాణ గవర్నమెంట్ మాత్రం వచ్చేది మొత్తం కూడా వర్షాకాలం, దాంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నాగార్జున సాగర్లో సఫిషియెంట్గా వాటర్ వస్తుంది, ప్రజలందరికీ కూడా సరిపోతుంది అని చెప్పేసి చెప్పొస్తున్నది. ఇది మాత్రం ఇక్కడ నాగార్జున సాగర్లో కొనసాగుతున్న ఇష్యూ. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నాగార్జున సాగర్.